ఆయన వల్ల 24 లక్షల మంది పసిపిల్లలు ప్రాణాలతో ఉన్నారు. ఫ్యూచర్లో మరెంతోమందికి ఆయన సహాయం చేయబోతున్నారు. మీరు ఇది నమ్మబుద్ధి కావట్లేదు కదా? అయితే మీరు ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ హారిసన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సాధారణంగా ఒక వ్యక్తి బ్లడ్ ఇస్తే కనుక కనీసం ఆ వ్యక్తి 3 నెలల తర్వాత మళ్ళీ బ్లడ్ ఇవ్వాలి. కానీ హారిసన్ అలా కాదు. ఆయన ప్రతి వారం హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చేవాడు. అందుకే ఆయనని మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ అని పిలుస్తారు. ఆయన గత 6 సంవత్సరాల నుంచి బ్లడ్ ఇస్తున్నాడు. ఆయన బ్లడ్ వల్ల ఇప్పటి వరకు 24 లక్షల మంది పసిబిడ్డలు ప్రాణాలతో ఉన్నారు. సిఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్స్ న్యూస్ ప్రకారం హారిసన్ బ్లడ్ సాధారణమైనది కాదు. తన బ్లడ్లోని వ్యాధిని ఆపగలిగే ఎన్నో యాంటీబాడీస్ ఉన్నాయి. వీటిని యాంటీడి అనే ఒక ఇంజెక్షన్లో వీటిని వాడతారు. ఈ యాంటీడి అనే ఇంజెక్షన్ని అప్పుడే పుట్టిన పసిపిల్లల్లో వచ్చే రీసెస్ అనే ఒక వ్యాధిని నిర్మూలించడానికి ఈ ఇంజెక్షన్ వాడతారు. ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ బ్లడ్లో యాంటీబాడీస్ మీద ప్రభావం చూపే ఈ రీసెస్ వ్యాధి కడుపులో ఉన్న ఆ శిశువు రక్త కణాన్ని నాశనం చేస్తాయి. ఇలాంటి వ్యాధి ఉన్న స్త్రీలకు ఈ యాంటీడి అనే ఇంజెక్షన్ ఇస్తారు. జేమ్స్ బ్లడ్లో ప్లాస్మాలో ఆ ఇంజెక్షన్కి అవసరమయ్యే యాంటీబాడీస్ ఉన్నాయి. అందుకే జేమ్స్ బ్లడ్ని తీసుకొని దానిలోంచి ఆ ప్లాస్మాని వేరు చేస్తారు. ఆ తర్వాత ఆ బ్లడ్ని మళ్ళీ ఆయనకి ఎక్కిస్తారు. అందువల్ల ఆయన ప్రతి వారం బ్లడ్ ఇవ్వడానికి సాధ్యమవుతుంది. ఆస్ట్రేలియా రెడ్ క్రాస్ సర్వీస్కు చెందిన ఫాల్కన్ మీర్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలోని ప్రతి ఒక్క యాంటీబయాటిక్ డి ఇంజెక్షన్ ఈ జేమ్స్ బ్లడ్లోంచే తయారవుతుందట. సో చూసారు కదా, ఆయన బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడాడో. సో మనం కూడా బ్లడ్ డొనేట్ చేద్దాం. అది ఖచ్చితంగా ఏదో రూపంలో ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సాయి, కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.